ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే టూ. నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నా. ఇప్పుడు తిరుపతి మీటప్ కి వెళ్తున్నాము. ఇప్పుడు తిరుపతి మీటప్ వచ్చేసి ఎక్కడ జర్నీవిల్స్ బైక్ రెంటల్ దగ్గర మీటప్ పెట్టాము. ఇది వీళ్ళదే జర్నీవిల్స్, అక్కడ వెళ్తున్నాం. ఎందుకంటే మీటప్ ప్లేస్ ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గర పెడితే కొంచెం ఈజీగా ఉంటుందని వెళ్తున్నాము. అండ్ ఈరోజు తిరుపతి మీటప్ అయితే మొత్తం ప్లాన్డ్గా నేను వచ్చిన ఎక్స్పీరియన్స్తోన ఈరోజు కొంచెం మంచి ప్లాన్ చేసి పెట్టినాము. అండ్ ఈరోజు అయితే మంచిగా పోయి మా వంశీ బ్లాగింగ్ పర్సన్ కదా, కొందైతే కిందికి వెళ్ళి బండి దగ్గర వెళ్తాం. ఏం రైడింగ్ జాకెట్ ఏం లేదు, మామూలు ఒరేజ్ షూస్ వేసుకొని టీషర్ట్ జీన్స్ వేసుకొని వెళ్తున్నా. ఓకే, లెట్స్ గో. రాత్రి ఇక్కడ పార్క్ చేసినాం బండ్లు. వానాకాలం కాదు కాబట్టి, చలికాలం కాబట్టి అంత గలీజీ ఏం కాదు. వీటిని వచ్చినాయి బండ్లు, వాటర్లు గిటర్లు ఎక్కడ పోలే అనమాట. దగ్గర వెళ్తున్నాము. ఏం భయ్యా లాంగ్ రూట్ లో తీసుకోపోతున్నావు? తిరుపతిలో ఎట్టే తిరుపతిలో ఎట్లా పోయినా ఒకటే అంట. ఎక్కడ ఉందా సర్కిల్? పోలీసులు కూడా ఏమన్నట్లే. ఈయన గిఫ్ట్ ఇచ్చిండు, దాని అన్బాక్సింగ్ ఈయనే చేసుకుంటాం. పెద్దన్న చెయ్ ఫోర్ లైన్స్ రా. సబ్స్క్రైబర్స్ వచ్చారు. చరణ్ చరణ్ తిరుపతి తిరుపతి అండ్ హరీష్ హరీష్ తిరుపతి. అండ్ ఇంకే తెలిసిందే అన్న. లోకేష్ లోకేష్ తిరుపతి తిరుపతి. ఇంకా కొంతమంది వస్తా అని చెప్తున్నారు, వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. కడప రైడరు కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడంట. ఒకవేళ చేస్తే ఇన్స్టాలో షేర్ చేస్తా ఐడి. అండ్ ఈయన కడప నుంచి కలవడానికి వచ్చాడు ఆల్మోస్ట్ డ్యూక్ 250. మీ పేరు? ఇటర్ బాలు. బాలు 1:30 క్రాస్ అయింది కదా, ఎంతమంది వచ్చారో చూడండి. హలో తిరుపతి. రెడ్డి ప్రసాద్ ఫ్రమ్ తిరుపతి. అండ్ ఇంకా మీ పేరు? పృథ్వీరాజ్. బ్లాగ్ వస్తాం మనం. సము 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 సోము దీపక్. డ్యూక్ 200 ఉంది. యంగెస్ట్ రైడర్. లైసెన్స్ ఉందా? ఓకే ఎంజాయ్. కిరణ్. కిరణ్ జగదీష్ ఫ్రమ్ తిరుపతి. తిరుపతి సాయి ప్రణీత్. సాయి ప్రణీత్ బై తిరుపతి. విక్కీ. విక్కీ తిరుపతి. విక్కీ ఫ్రమ్ తిరుపతి. మా ఫ్రెండ్ కూడా విక్కీ ఉంది. తెలుసు చూసిన నాగార్జున సాగర్ రైడ్ కింద పడ్డాడు. ఆర్సీ ఆయన కాదు కాదు ఇంకో ఆయన. ఇంకెవరు కూడా మిస్సింగ్? కార్తీక్. కార్తీక్ ఫ్రమ్ తిరుపతి. ఇంకెవరు మిస్సింగ్? టైం వచ్చేసి 2:05 అయింది. మీటప్ మొత్తం అయిపోయింది. మీటప్ మొత్తం అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం బయటికి లంచ్ చేసి, తర్వాత ఎక్కడ వెళ్ళాలో ఇంకా ప్లాన్ చేసుకోలేదు, చూద్దాం. వీల్స్ బైక్ రెంటల్స్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 2400 సీసీ కింద ఉన్న అన్ని బైక్స్ అవైలబుల్ ఉన్నాయి, కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ ఆన్లైన్లో ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ ఈయన నెంబర్ కూడా పెడతా. ఈయన ఈ అన్న అనమాట, జర్నీ వీల్స్ బైక్ రెంటల్స్. ఈయన నెంబర్ కూడా లింక్ ఇక్కడ ఎక్కడైనా పెడతా, మీరు కనుక్కోండి. ఒకవేళ నా పేరైనా ఈ వంశీ పేరైనా చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఓకేనా? 10% డిస్కౌంట్. ఓకే, 10% డిస్కౌంట్ ఇస్తాను అన్న. అక్కడ బస్ స్టాండ్ ఉందా? బస్ స్టాండ్ ఆపోజిట్ లైన్లో స్ట్రెయిట్గా వస్తే ఇక్కడే ఉంటుంది జర్నీ వీల్స్. ఇక్కడ వచ్చేసినాము. ఇక్కడ అన్నపూర్ణలో వచ్చి లంచ్ చేసినాం. మీ స్పెషల్ స్పెషల్ డిష్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, తిన్న తర్వాత రెడీ ఇస్తాం. ఇప్పుడు ఈ అన్నపూర్ణ హోటల్లో ఫుల్ తిన్నాము, మస్తు ఉండి ఫుడ్.
కడుపు నిండింది, ఇప్పుడు పోయి పడుకోవాలి. అంతట్లోనే ఒక సబ్స్క్రైబర్ వచ్చింది. మీ పేరు బ్రో? శశి. శశి ఫ్రమ్ తిరుపతి. మాకోసం వచ్చి వెయిట్ చేసాం, లోపలికి కూడా రాలేదు. రమ్మని చెప్పినా కూడా ఆపోజిట్లో పెట్రోల్ బంక్ ఆపోజిట్లో హోటల్ ఉంది, రమ్మని చెప్పినా కూడా. కానీ మంచి ఫుడ్ ఒక 10 to 10 రేటింగ్ చేయచ్చు. ఏది రావాల్సి ఎంత ఇయ్యచ్చు? 9 out of 10. స్టక్ అయింది అది మళ్ళీ. ఓకే, ప్రస్తుతానికి అయితే ఓ మాల్కి వచ్చాము తిరుపతిలో. మాల్ పేరు ఏంటి బ్రో? బిగ్ బజార్ మాల్. పేరు ఏమైనా ఉంటుంది? మనోడి ఇంకా హెల్మెట్ ఇప్పుడు తీసి బాగింగ్ చేసుకుంటే ఎవరో ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఫోర్ తిరుమల. అక్కడ గోపురం అలో చేస్తారో లేదో తెలియదు. ఒకవేళ చేయకపోతే ఇక డైరెక్ట్ ఫోన్లోనే పైన కలుద్దాం. స్టార్ట్ అయినాము అల్పిరికి దగ్గర వెళ్ళి చెకింగ్ పాయింట్ దగ్గర. ఒకవేళ గోపురం అలో చేస్తే బాగుంది, లేదంటే అంతే సంగతులు. అండ్ తిరుపతిలో ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. కొన్ని ఏరియాస్లో అయితే ఘోరమైన ట్రాఫిక్ ఉంది. ఇట్లానే చూడండి, ఇంత పెద్ద రోడ్ ఇంత చిన్నగా అయిపోయింది ఆల్మోస్ట్. ఓహో, మళ్ళీ సిమెంట్ రోడ్ మొత్తం స్లిప్పరీగా అయిపోయి చాలామంది బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నారు. నిన్నైతే 2 యాక్సిడెంట్ చూసిన నేను బ్యాక్ టు బండి మీద జారిపోయి పడ్డం. ఓకే, ఈడ కూర్చుంటా. బండి మీద కూర్చోరా, తెలుసు తాగుదాం. ఈడ తెచ్చిస్తాం. లేవు వస్తలే, అందరు పోతురుగా. ఓకే, ఇప్పుడు టువర్స్ అల్పిరి వెళ్తున్నాము. అది దిగే ప్లేస్ కదా, ఇది ఎక్కే ప్లేస్ చలో. ఓకే, ఆల్మోస్ట్ రీచ్డ్ ఎంట్రీ పాయింట్. టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తున్నాము. సక్సెస్ఫుల్గా తిరుమల టోల్గేట్, అంటే తిరుమల కాదు తిరుపతి టోల్గేట్ వెళ్ళాలి. ఇంకా టోల్గేట్ దగ్గర ఉన్నాము. మీకు మ్యాక్సిమం అందరికి తెలుసు ఉండవచ్చు దీని గురించి. అండ్ ప్రస్తుతానికి అయితే బండి ఇక్కడ ఆపాము. గోపురస్ నాట్ అలౌడ్ అని సన్ని వీడియోలు చూసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు వెళ్తే అర్థమవుతుంది అన్నమాట. గోపురం అలౌడ్ ఉందా లేదా? లేదు. లేదా? ఎందుకు? మళ్ళీ కాపరేట్ ఇష్యూ వస్తుంది. కాపరేట్ ఇష్యూ వస్తుంది. చూడే చూడు, పేదోళ్ళ బండి. దాని రేట్ ఎంత? ఇటు చూపి. దాని రేట్ ఎంత? దాంట్లో క్లారిటీ ఉంది, దీంట్లో క్లారిటీ ఉంది. దాని రేట్ ఎంత? దీని రేట్ ఎంత? దాని ఎంత? 13. దీని కూతుంటా. ఇది ఎంత? ఓకే, అది మెయిన్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళాలి. గోపురం లోపల పెడతా. ఒకవేళ అలో చేస్తే బాగుంది, అలో చేస్తే మంచిదే, అలో చేయకపోతే ఇంకేం చేస్తాం. మంచి చల్లగా ఆలోస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ 2 రూపాయలు అంటే టోల్ ట్యాక్స్. ఇవి వచ్చి రేట్లు, టోల్ ఫీ చార్జెస్. మీరు చూసండి, స్క్రీన్ షాట్ తీయండి, మీకే అర్థమవుతా. ఆ లాస్ట్ 2 కనిపించట్లేదు కదా, అది టీటీడీ వాళ్ళకి 4 రూపాయలు అంట, గవర్నమెంట్ వాళ్ళకి 6 రూపీస్ అంట. ఎవరు రిస్ట్రిక్ట్ చేయలే గోపురం. ఎట్లా ఒకటి దాటేసినాము, ఎవరు తీసుకెళ్ళచ్చు ఏం కాదు, కానీ టెంపుల్ ఒకటి అలో ఉండదు అని చెప్పాడు. రైట్, మరి చలో. అరే వంశీ, ఈ టైట్ చేయ కొంచెము. నీ వెనకాల వస్తే నేను పోయినట్లే. ఇంకా గోవింద గోవింద చలో. కొండెక్కుతున్నాం హైదరాబాద్ TS7. చలో కదా, ముందర నుంచి వచ్చే వాళ్ళు ఎవరు అవసరం ఉండదు అన్నమాట. ఇక్కడ మా స్పీడ్ బ్రేకర్లు పెట్టిరు.
ఓకే ఇప్పుడు గుండు కొట్టించుకోవాలి, గుండు కొట్టించుకొని మేము మళ్ళీ కలుస్తాం, చేయించుకోవాలి. ఓకే కళ్యాణ కట్ట వరకు వచ్చాము, ఇప్పుడు గుండు చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు హెయిర్ స్టైల్ చూసుకోండి, మళ్ళీ హెయిర్ స్టైల్ ఉండదు అన్నమాట. ఓకే మళ్ళీ కలుద్దాం. చూసా అయిపోయింది గుండు. ఓకే గుండు చేసుకోవడం అయితే అయిపోయింది, ఇప్పుడు రూమ్ దగ్గర వెళ్తున్నాం. 100 రూపీసే రూమ్ 24 అవర్స్కి. చలో లెట్స్ గో. స్మూత్ సుకూన్ ఉంది లోపల, కర్చీఫ్ కట్టుకున్న హెల్మెట్ వేసుకుంటే. అండ్ ప్రస్తుతానికైతే మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట, అది ఎక్కడుందనేది వీళ్ళకే తెలుసు, వీళ్ళతో పాటు వెళ్తున్నాం. రూమ్ దగ్గర కలుద్దాం. కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు మీకు, ఏం చేయాలి ఇప్పుడు ఈ ఇంటికలు పెరిగే వరకు అలవాటు చేసుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు ఇది మా రూమ్, 100 రూపీస్ ఓన్లీ విత్ 2 బెడ్స్, వాష్రూము, హైలైట్ ఏంటంటే గీజర్. ఇంకా ఇంతటితో బ్లాగింగ్ చేస్తా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ వంశీ. రేపు ఎట్లా మీటప్ పెడదామా లేదు దర్శనం తర్వాత ఆలోచిద్దామా? ఎట్ అంటే అటు, నో ప్లాన్ నథింగ్, దర్శనం అయిపోయినప్పుడు ఆలోచిస్తాం.